నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरर्देव महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम ओणा गणपतिवामहे कविकवीनापम श्रवस्त ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पत आनसुण मनो दिस्से साधन वाजे सरस्वतीवाजे भिवाजनी धेना గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి భ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వతి నమ చాలామంది మన ఛానల్కి మెసేజ్లు పంపిస్తున్నారు ఏమండి రెండు క్యాలెండర్ ఇయర్గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా క్యాలెండర్ ఇయర్ వాటికి కూడా సంవత్సర ఫలితాలు చెప్తారా అని చెప్పనని అయితే మనం మన సన్ రైజ్ టీవీ ఛానల్లో కుటుంబ సభ్యులం అందరం కూడా మనం అందరం కుటుంబ సభ్యులమే దీనికి కాబట్టి సభ్యులం అందరం కూడా ఉగాది మన యొక్క సంవత్సరాది కాబట్టి ఉగాది నుంచి ఉగాది వరకు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం తర్వాత మాసవారి ఫలితాలు జనవరి ఫిబ్రవరి మార్చిగా మనం వాడుకలో ఉండేటువంటి దానికి చెప్పుకుంటూ ఉన్నాం కనుక ఇక మళ్ళీ క్యాలెండర్ ఇయర్కి చెప్పుకుందాం అనేటువంటి యొక్క విశేషం మనం అనుకోలేదు కనుక ఆ రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్ సంవత్సరానికి మాత్రం మనం చెప్పుకోవటం లేదని మనం చేస్తూ ఈ జనవరి నెలలో ఈ యొక్క రాశి ఫలితాలు పెట్టడం అనేటువంటిది కొంత ఆలస్యమైంది ఎందుకంటే చాలా చాలా అన్అవాయిడబుల్ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనాల్సి వచ్చింది అందుకోసం చెప్పినని ఈ వీడియోస్ ఆలస్యంగా పెట్టడం జరుగుతుంది శ్రోతలందరూ కూడా మహానుభావులు నా మీద ఉండేటువంటి ఒక ప్రేమాభిమానాలతోటి పెద్ద మనసుతోటి దాన్ని అంగీకరించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నారు సింహరాశి సింహరాశి వారికి బోధ గురు శుక్ర శనిగ్రహాలు సంచారం చాలా బాగా ఉంది అంటే శుభప్రదంగా ఉన్నవాళ్ళు శుభులుగా ఉన్నారు ఈ జనవరి నెలకి సింహరాశి వారికి కనుక కోర్టు వ్యవహారాల్లో ఏదైనా కనుక ఉండేటట్లయితే అది విజయవంతంగా అవుతాయి విజయం లభిస్తుంది దాంట్లో అలాగే మీరేం ఆచి ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ నెలలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అప్పుడు ఎక్కువగా తగాదాల దోలికి మీరు మాత్రం వెళ్ళవద్దు మధ్యవర్తిత్వాలు అలాంటివి మీరు పెట్టుకోబోకండి సాఫీగా మీ కార్యక్రమాన్ని చేసుకోవటం ఇంటికి రావటం కాలక్షేపం చేయటం అలా అలా పెట్టుకోండి ఉద్యోగ ధర్మం పెట్టుకోవటం మళ్ళీ రావటం ఉద్యోగంలో కూడా ఎక్కువగా ఆ అన్నింటిలోనూ కలిగించుకోకుండా ఉండటం కూడా మీకు చాలా మంచిది తర్వాత ఈ మూడు నాలుగు వారాల్లో సింహరాశి వారికి బాగా ఉంటుంది శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని మీరు పొందగలుగుతారు తప్పకుండా తర్వాత గురువుగారు ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ మీ రాశిని చూస్తూ ఉన్నాడు కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం ఆ యొక్క వీక్షణ ఏడో వీక్షణతోటి గురువుగారు సింహరాశిని వీక్షణ చేస్తున్నాడు కుంభరాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు కనుక ఆ వీక్షణ మీకు శుభప్రదంగా ఉంటుంది అంటే గురువు యొక్క అనుగ్రహం మీకు బాగా ఉంటుంది అంటే ఆయన ఎవరై అంటే ధన విద్యా కుటుంబకారకుడు అంటే గురుగారు వస్తుత మీకు ఆయన సరిగా ఉండకపోవచ్చు అంటే ఆయన ఉండేటువంటి యొక్క స్థానం కానీ మిగతావి కానీ మీకు సరిపోకపోవచ్చు ఎందుకంటే ఆయన ఏడింటి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ మీ యొక్క రాశికి సింహరాశి వారికి తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మనకి ఏమి ఇస్తాడండి అని చెప్పి నేను అనుకోవచ్చు అయితే ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏంటంటే ఆ గురువుగారు మీ రాశిని వీక్షణ చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రం ఆ విధంగా మీకు మంచి ఫలితాలు లభించాడు మామూలుగా కనుక చూసినట్టయితే తామరమూత్రిగా సంచారం ఏ రెండు సంచారం కాబట్టి పెద్దగా యోగించకపోవచ్చును అనే మనం అనుకుని చెప్పాలి ఇదిగో ఈ కోణంలో ఆలోచన చేస్తే గురువుగారు కుంభరాశిలో ఉండి మీ యొక్క సింహరాశిని వీక్షిస్తున్నందున మంచి ఫలితాలు యోగ ఫలితాలు వస్తాయి అని చెప్పాలి అంటే ఆయన ధనకారకుడు కాదు కొద్దిగా ఆదాయం బాగానే ఉంటుంది అలాగే కుటుంబకారకుడు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి కన్యలందరికీ కూడా వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మచారులకు వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా కనపడుతూ ఉన్నాయి సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కొద్దిగా కనపడుతున్నాయి అంటే వివాహము సంతానము ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఉండేటువంటి మీ జాతకం పుట్టినప్పుడు జాతకం చూసి ఏ దిశ నడుస్తుందో ఆ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూసి చెప్పాలి అన్యాయంగా అయితే గోచార రీత్యా వాటికి అనుకూలంగా అయినటువంటి యొక్క సమయం ఇది ఈ రాశి వారికి అని మాత్రం మనం చెప్పగలుగుతాం తర్వాత విద్యా కారకుడైనటువంటి వాడు గురువు కాబట్టి అది కూడా చదువు చదువు విద్యార్థులకి బాగానే ఉంటుంది కాకపోతే విద్యార్థులకి నా యొక్క సూచన ఏంటంటే తప్పకుండా మీరు కొంత శ్రద్ధ వహించాలి మీ యొక్క మైండ్ కొద్దిగా డైవర్ట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు కూడా లేకపోలేదు అందుకోసం వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు భక్తి శ్రద్ధలతోటి అంటే చదువు పట్ల భక్తి శ్రద్ధలు అనమాట దానితోటి తప్పకుండా ఈ మైండ్ని వేరే రకమైనటువంటి వాటికి పోనివ్వకుండా మనం వచ్చిన పని ఏమిటి మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి ఇక్కడికి చదివించడానికి పంపిస్తున్నారు అనేటువంటిది జన జ్యేయంగా పెట్టుకొని మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి వారికి లేదా వ్యాపారాలు ఉద్యోగాలు ఏదో చేసి వాళ్ళని మనం చక్కగా సంతోష పెట్టాలి వారిని ఆనందింపచేయాలి అనేటువంటి ఒక మనసులో దృఢమైనటువంటి ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని పరమాత్మను ఎప్పుడు కూడా నెరవేరుస్తాడు సంకల్పం మంచిదైతే ఇవాడికైతే రేపైనా దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు కనుక మీరు శ్రద్ధ వహించండి చదువు పట్ల శ్రద్ధ వహించండి పర్వాలేదు మీరు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు లభిస్తాయి అలాగే మాట తీరు కూడా అప్పుడప్పుడు కాస్త నోరు నోటి మాటలు కొద్దిగా జారుతూ ఉంటాయి కాబట్టి తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి దానిని కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు అంటే ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఎవరికైనా కొంత కష్టం కలిగిస్తుందేమో అంత కష్టం కలిగించి ఇతరులకి కష్టం కలిగించే మాట మనం మాట్లాడకపోతే మాత్రం ఇప్పుడు ఏం పోయింది అనేటువంటి యొక్క ఆలోచన ఎక్కడికెక్కడ మరో మీరు వెనకాల తెచ్చుకుంటూ ఉంటే బాగా ఉంటుంది తర్వాత గృహంలో ఏదో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత ఏమో చిన్న చిన్న వాహనాలు కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతున్నాయి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి యొక్క రవిగ్రహ సంచారం ఇప్పుడు పరిశీలన చేద్దాం రవిగ్రహం పద్నాలుగో తారీఖు వరకు కూడా పద్నాలుగో తారీఖు అంటే ఈ జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తాడు అంటే ధనుర్మాసం మనకి అంతవరకు ఉంటుంది అని అర్థం రవి సంచారాన్ని బట్టి తర్వాత మకర రాశిలో ప్రవేశం చేస్తే మకర సంక్రమణము అదే సంక్రాంతి పండగ రవి యొక్క సంచారాన్ని బట్టే ఇవన్నీ ఏర్పడతాయి పండుగలు ఏర్పడినాయి కాల సంబంధమైనటువంటి అన్నీ కూడా ఆయనవే ముఖ్యంగా మకర సంక్రాంతి ఉగాది పండుగ ఇలాంటివన్నీ కూడా రవి యొక్క సంచారమే కాబట్టి పద్నాలుగున వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశికి అధిపతి గురువు గారు కాబట్టి రవి గురులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఫలితాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పవచ్చు పద్నాలుగు సాయంత్రం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు దగ్గర నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు ఆయన అంటే అది ఆరింట సంచారం చేస్తూ ఉన్నట్టు ఆరింట ఏంటండి శత్రుస్థానం అంటే శత్రు శత్రువుని యొక్క క్షయం చేస్తాడు శత్రు క్షయం అంటే ఎవరు బయట శత్రువులు గారు మన లోపల ఉండేటువంటి యొక్క శత్రువులే కామక్రోధ లోపమోహ మత మాత్సర్యములు అనేటువంటి ఆరిషడ్ వర్గములు అంటారు వాటిని ఆరుగురు శత్రువులు మనలోనే ఉంటారు వాళ్ళు ఎక్కడ బయట నుంచి రారు ఈ ఆరుగురి శత్రువులని కూడా మనం అదుపులో కనుక పెట్టుకునేటట్లయితే మనకి అంతకంటే మానవుడికి కావాల్సింది ఏమీ లేదు వాటి వల్లనే మనం ఈ బాధలన్నీ కూడా పడుతూ ఉంటాం మనమే కొద్ది ఉంటాం బాధలన్నీ కూడా అవి తప్పించుకుంటే వాటి బారి నుండి రక్షింపబడితే చాలు దానికి ఆలోచన చేసుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ మనం దైవం కూడా మనకి అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆ శత్రు క్షయం చేస్తాడు అంటే ఈ అరిషడ్ వర్గాన్ని కంట్రోల్లో అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేసేటువంటి ధైర్య సాహసాన్ని మొక్క ఓని యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని మనకి ఇస్తాడు ఈ యొక్క రాశి వారికి ఆయన సింహరాశి వారికి రవి పద మకర సంక్రాంతి పండుగ నుంచి ఇస్తాడు అంటే మొత్తం మీద ఒకటి నుంచి పద్నాలుగు వరకు ధను రాశిలోను పద్నా ప పద్నాలుగు సాయంత్రం రాత్రి సెవెన్ ఫిఫ్టీ ఏడు యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి కూడా మకర రాశిలో ప్రవేశించి నెల మొత్తం మీద రవి సంచారం బాగా ఉంది సింహరాశి వారికి పైగా ఆ రవి అంటే మీ రాశ్యాధిపతే ఆ రవి కనుక ఆయన యొక్క సంచారం చాలా బాగా ఉన్నది తర్వాత నా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఉన్నాడే కుజుడు పదహారు వరకు కూడా వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశి ఆయనకి సొంత రాశి కదా కనుక స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి వాడు నాలుగు వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగములు ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి కుజుడి యొక్క సంచారం మీకు బాగుంది ఏదో స్థలాలో పొలాలో ఇలాంటి ఏదైనా ఇల్లు బేరం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కూడా ఈ థీరీ ప్రకారం కూడా కనపడుతుంది పద పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తారు కుజుడు ధనుర్ రాశి అంటే పంచమ స్థానం అయితే అది కుజుడికి మిత్రక్షేత్రం అయింది అంటే గురువు గారు కదా అధిపతి ధనురాశికి గురు గురుకుజు ఇద్దరే కూడా మిత్రులే కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి కుజుడు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు తర్వాత మూడు పది స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఉన్నాడు తృతీయ దశమ స్థానాధిపతి రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సంతాన లాభం ఉన్నది అని చెప్పారని శాస్త్రం చెప్తుంది సంతాన లాభం అది యాక్చువల్గా ఈ సంతానం గురించి చెప్పాలి అంటే భార్యాభర్తల ఇద్దరు జాతకాలు కూడా తీసుకొని సంతాన స్థానంలో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఎవరైనా వీక్షణ చేస్తున్నారా ఇలాంటివన్నీ కూడా చూసుకుని బేరీది వేసుకుని చెప్పాల్సి ఉంటుంది ఆయనప్పటికీ ఇక్కడ గోచార రీత్యా మీకు చాలా లైన్ క్లియర్గానే ఉంది అని చెప్పి చెప్పాలి విద్యార్థులకి బాగానే ఉంది అంటే కొంచెం ఎక్కువగా శ్రద్ధ పట్టాలని చెప్పుకున్నాం మనం అలాగే వ్యాపారస్తులకి పర్వాలేదు తర్వాత ఉపాధ్యాయులకి ఓ పర్వ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు వ్యవసాయదారులకి కుజుడి యొక్క సంచారం బాగానే ఉంది తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా యోగదాయకమైనటువంటి యొక్క మాసం వైద్యుల్లో ఉండేటువంటి వారికి పర్వాలేదు రవి ముందర మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయన సంచారం ప్రకారం వైద్యులకి కూడా బాగానే ఉంది ప్రాక్టీస్ తర్వాత ఇప్పుడు శని సంచారం ఎలా ఉంది అని చూసుకుంటే శని ఏమవుతాడు ఆరు ఏడు స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు భేష బాగా ఎందుకంటే ఏం కావాలండి సింహరాశి వారికి ఆరు ఏడు స్థానాధిపతి అయినటువంటి యొక్క శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆరువాడు ఆరో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కానీ మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహువు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా ఉన్నాడు లోహమూర్తిగా అది కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అని చెప్పాలి తర్వాత రాహు రాహుశక్క సంచారం అంటే శని ఆరు ఏడు స్థానాలు వాడికి అధిపతి అయితే సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆరు వాడు ఆరులోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలను మనకి నీకు ఇవ్వబోతున్నాడు సింహరాశి వారికి శని యొక్క సంచారం మూలంగా రాహు వృషభంలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు కానీ లోహమూర్తిగా ఉన్నాడు అయితే పదింటి సంచారం చేస్తున్నాడు ఏదో పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క సంచారం కేతుగ్రహం కేతు అక్కడ వృష వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో మంచి ఉచి స్థితిలో ఉన్నాడు కేతు అయితే లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క సమయం అంతగా కాదు అని మనం చెప్పుకోవాలి సామాన్యమైనటువంటిది ఇప్పుడు బుధగ్రహ సంచారం గురించి వివరించుకుందాం బుధుడు ద్వితీయ లాభాధిపతి మీ యొక్క సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో అంటే ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో కనుక గోచార బుధుడు సంచారం చేస్తూ ఉంటే మనకి గౌరవ ప్రతిష్టలు మనల్ని పెరుగుతాయి అని చెప్పిన శాస్త్రం ఆ రాశి వారికి అంటే దాన్ని గౌరవాలు ఎక్కువగా ఉంటాయి అందరి దగ్గర అందరి యొక్క మనసుల్ని చోరగొనేటట్టుగా ఉంటారు వాళ్ళు అంటే అన్ని విధాలుగాను మనం శుభప్రీతాలు పొందుతూ ఉంటాము అని చెప్పిన అర్థం కాబట్టి బుధుడు సంచారం మీకు చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి మాసాధిపతుల వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడు అవుతాడు అంటే ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఆ ఆ యొక్క నెలకి అధిపతిగా వస్తాడు అంటే నక్షత్రానికి అధిపతి కేతు కానీ ఈ నెలకి అధిపతి చంద్రుడు అలా అలా మనం చాలా మాటలు చెప్పుకున్నాం మన ఛానల్లో వాళ్ళు ఇంకొక మాట చెప్పుకుంటున్నాం అనమాట కాబట్టి నక్షత్రానికి అది ఈ మాసాధిపతి చంద్రుడు కాబట్టి మీరు సూర్య ఆరాధన చేసుకోండి తర్వాత అంటే స ఆదిహృద స్తోత్రం కానీ సువర్ణాణమూర్తి వారు అష్టోత్తర శతమ నామా కానీ చదువుకోవటం లేదా ఓం సూర్య య నమహ అని మంత్రాన్ని జపం చేసుకోవటం కానీ చేయండి లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోండి బొబ్బ నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు బొబ్బ నక్షత్రం వాళ్ళు తప్పకుండా మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అట్లాగే తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి చదువుకోండి దుర్గా స్తోత్రం ఆపద ద్వారకు దుర్గా స్తోత్రం చదువుకోండి చాలా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఉత్తరం ఒకటవ పాదం ఈ సింహరాశిలోకి వస్తుంది మాసాధిపతి అవుతాడు సూర్యారాధన చేసుకోండి అంటే ఆదిచహోదయ స్తోత్రం కానీ లేకపోతే సూర్యనాయణమూర్తి శతనామావళి కానీ అది చదువుకోండి లేదా ఓం సూర్య నమహ అనేటువంటి మాటని ఆ మంత్రాన్ని జపం చేసుకోండి నూట ఎనిమిది మాళ్ళు జపం చేసుకోండి అన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి మీకు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది తర్వాత ఆది మంగళ బుధ గురువారాలు కలిసి వస్తాయి సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేదనా భవంతు స్వస్తి